ఒక చర్చ్ వాళ్ళు క్రిస్మస్ కి స్టేజ్ మీద ఒక స్కిట్ వేశారట. స్కిట్ అంటే తెలుసు కదా మనందరికి, చిన్నపిల్లల చేత ఒక చిన్న డ్రామా వేయిస్తారు, స్కిట్ అంటాం క్రిస్మస్ కి. అందులో సీన్ ఏంటంటే, యోసేపు గారు కార్పెంటర్ కదా, చూపిస్తున్నారు అక్కడ స్టేజ్ మీద గొర్రెల కాపరులందరూ వచ్చి ఆ చిన్న బిడ్డను మ్రొక్కడం, పూజించడం, ఆనందంగా వెళ్ళిపోవడం ఇవన్నీ చూసిన యోసేపు గారికి పశువుల తొట్టిలో పడుకునున్నటువంటి ఆ పసిబిడ్డను చూసి గొర్రెల కాపరులు ఆనందించిన ఆ వైనాన్ని చూసినప్పుడు యోసేపు గారు తబ్బిబ్బైపోయి ఆనందాన్ని పట్టుకోలేక స్టేజ్ మీద పర్ఫార్మెన్స్, అది పిల్లల్ది, యోసేపు అనేటువంటి ఆ మనిషి యొక్క క్యారెక్టర్ వేస్తున్నటువంటి ఈయన అర్జెంటుగా నా బిడ్డ తొట్టిలో ఉండకూడదు, ఒక ఊయలు తయారు చేద్దామని చెక్కలు తీసుకొని వచ్చి ఊయలు తయారు చేస్తున్నాడట స్టేజ్ మీద పర్ఫార్మెన్స్. వడ్లవాడైన యోసేపు గారి పర్ఫార్మెన్స్ అది. ఏం తయారు చేస్తున్నాడు బిడ్డకి, శిశువుకు ఊయల, ఏ ఊయల, చెక్క ఊయల తయారు చేస్తూ సుత్తె తీసుకొని వచ్చి టక్ 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 అని కొడుతూ ఊయల తయారు చేస్తూ, ఆ ఊయల తయారు చేస్తూ ఆ బిడ్డ భవిష్యత్తును ఊహించుకుంటున్నాడట. ఏమని, ఇంత చిన్న బిడ్డకే ఇంత ఫాలోయింగ్ ఉంటే, ఇంత చిన్న బిడ్డనే ఇంతమంది అభిమానిస్తుంటే, పుట్టి ఇంకా గంటలు గడవలేదు, ఇంత చిన్న బిడ్డను చూడ్డానికే నా బిడ్డ, యోసేపు బిడ్డనే కదా ఎంచబడింది ఆయన, నా బిడ్డ ఇంతమందిని ఆకర్షిస్తున్నాడు, ఎక్కడి నుంచో గొర్రెల కాపర్లు పరిగెత్తుకుంటూ వచ్చి ఆనందంగా అత్యానందంగా వాళ్ళు ఉబ్బిపోయారు, అందరికీ చెప్పడానికి బయలుదేరారు, ఇంత అభిమానం నా బిడ్డ మీద ఉంది, ఊయలు తయారు చేసుకుంటూ ఆలోచిస్తున్నాడు సీన్లో. అదే, ఇదే బిడ్డ పెరిగి పెద్దవాడైతే నా బిడ్డ ఫ్యూచర్ ఎలా ఉంటుందో అని ఊహల్లోకి వెళ్ళిపోయాడు. టక్ 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 మానేసి ఎక్కడికి వెళ్ళిపోయాడు యోసేపు గారు స్టేజ్ మీద, ఊహల్లోకి వెళ్ళిపోయాడు, ఫ్యూచర్లో నా బిడ్డ ఎంత అద్భుతంగా ఎంత గొప్పగా ఉంటాడు అని. అంతే, స్టేజ్ మీద ఒక్కసారిగా లైట్లన్నీ ఆఫ్ అయిపోయాయి, తాని శబ్దం, అందరికి ఒకటే ఉంది మనసులో, యోసేపు గారు ఇప్పుడు ఊహల్లో ఉన్నాడు. లైట్లు అలాగనే ఆఫ్ అయి ఉంటే కరెక్ట్గా 60 సెకండ్ల తర్వాత మళ్ళీ శబ్దం వస్తుంది, టక్ 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 టక్. అందరూ ఏం ఊహించుకుంటుంటారు ఆ శబ్దం విని, ఊయలు ఇంకా తయారు చేస్తున్నాడు ఈ మనిషి అనుకో అంటారు. సడన్గా లైట్లానైతే ఆ బిడ్డ స్టేజ్ మీద బిడ్డలాగలేడు, కలువరి కొండపై కలువరి గిరిపై సిలువలో లావేలాడుతుంటే అక్కడున్న రోమా సైనికులు మేకులు తీసుకొని ఆ చేతులను కాళ్లను టక్ 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 అని కొడుతున్న దృశ్యం స్టేజ్ మీద. పసిబిడ్డగా ఉన్నప్పుడు యోసేపు గారు ఊహించుకుంది ఏంటి, ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత జరిగింది ఏంటి. పసిబిడ్డగా ఉన్నప్పుడు అదే సుత్తె తీసుకొని అదే మేకులు తీసుకొని ఊయల కోసం కొడుతున్నాడు, ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత సైనికులు సిలువకు ఆయనను వేలాడదీసి కొడుతున్నారు. యోసేపు గారు ఊహించినదంతా పటాపంచలై ఆ బిడ్డ ఎక్కడో కనబడుతున్నాడు. ఇప్పుడు ఏ దృశ్యం కనపడుతోంది స్టేజ్ మీద అందరి కళ్ళకు, సిలువ దృశ్యం. అంతవరకు వాళ్ళు చూసినది ఏంటి, యోసేపు దగ్గర పసిబిడ్డను చూశారు. ఒక్కసారి లైట్లు ఆఫ్ అయి నిమిషం తర్వాత ఆన్ అయితే యోసేపు చేతిలో బిడ్డ లేడు, సిలువ మీద కనపడుతున్నాడు. ఇంతకు సిలువ మీద ఏం కనపడుతున్నాడు, ఎలా కనపడుతున్నాడు అని అడిగితే ఒంట్లో నుంచి రక్తమంతా కారిపోతుంది, అమూల్యమైన రక్తం, పరిశుద్ధమైన రక్తం. అంతకుముందు తండ్రి స్థానములో ఉన్న యోసేపు చేతిలో బిడ్డ సున్నతి చేయబడి కనబడ్డాడు. ఇప్పుడు మనకు లూకాసువార్త 2:21లో ఈ పసిబిడ్డ ఎవరి చేతిలో కనపడుతున్నాడు చెప్పండి. తండ్రి అయిన భూమి మీద యోసేపు గారి చేతిలో సున్నతి చేయబడి పాదలో రక్తము కారుతున్న దృశ్యములో ఈ బిడ్డ ఇక్కడ కనపడుతున్నాడు. అదే రోజున ఆయనకు రక్షకుడు అనే పేరు పెడితే సీన్ కట్ చేస్తే కరెక్ట్గా 33 సంవత్సరాల తర్వాత అదే బిడ్డ మరొక చోట కనపడుతున్నాడు, అదే రక్తం కారుతుంది. అప్పుడు కారింది కొంత రక్తం చిన్నప్పుడు, ఇప్పుడు నడినెత్తి మొదలుకొని అరిపాదం వరకు ఉన్న రక్తమంతా కారిపోతుంది.
ఆ రక్తము కారుచుండగా యెషయా గ్రంథం 53:10 మన జ్ఞాపకానికి వస్తుంది. స్టేజ్ మీద పర్ఫార్మెన్స్లో, ఎక్స్క్యూజ్ మీ, సిలువలో యేసు ప్రభు కనబడుతుండగా స్క్రీన్ మీద, స్టేజ్ మీద అలా ఒక రెఫరెన్స్ అందరి కళ్ళ ముందు దిగింది. అదే యెషయా గ్రంథం 53:10 చదువుదాం. అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఎవరి గురించిన ప్రవచనం అది చెప్దాం. ఎవరి గురించిన ప్రవచనం అది? ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించిన ప్రవచనం అది. ఏమని? భవిష్యత్తులో ఆయన వచ్చిన తర్వాత నలుగగొట్టబడతాడని.